హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వ్లాగ్ 4 ఆఫ్ గోవా సిరీస్. ఈ వీడియోలో గోవా క్యాపిటల్ సిటీ పనాజీలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్నీ కూడా షూట్ చేశాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గోవా క్యాపిటల్ సిటీ అయిన పనాజీలో పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చాలా హిస్టారికల్ అండ్ ఓల్డ్ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా వీడియోలో అయితే షూట్ చేయడం అనేది జరిగిందనమాట. సో యాజ్ యూజువల్గా మేము రూమ్ నుంచి అయితే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా స్టే నగోవా అనే ఏరియా, ఇక్కడ నుంచి పనాజీ కొంచెం దూరం అనమాట. సో ఇక్కడ నుంచి పనాజీ అయితే మేము వెళ్తుండగా మధ్యలో మాకు ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. రోడ్డుకి అటు ఇటు కోకోనట్ ట్రీస్తో వ్యూ అయితే చాలా బాగుందనమాట. మేము ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేశాక మాకు పనాజీ అయితే వచ్చేసింది. ఎంట్రన్స్లోనే మనకి ఈ ల్యాండ్ మార్క్ లొకేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట, అటల్ సేతు బ్రిడ్జ్. అది దాటిన తర్వాత మనకి కెసినోస్ అయితే వస్తాయి, కానీ మా ఐటినరీలో అయితే కెసినోస్ అయితే లేదు. సో మేము కెసినోస్కి వెళ్ళలేదు. మేము స్ట్రైట్ అవే ఫౌంటైన్ హాస్ అనే ఒక ఫేమస్ లొకేషన్కి మేము రీచ్ అయ్యామన్నమాట. పనాజీలో పోర్చుగీస్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉండే ఒక ఏరియా. ఓవర్ 500 ఇయర్స్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండడం వల్ల ఇక్కడ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, నెక్స్ట్ పీపుల్లో కూడా ఆ కల్చర్ అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో మేము ఆ ఫౌంటైన్ హాస్ లొకేషన్కి అయితే వెళ్ళాము కొంచెం ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడానికి. అండ్ ఆ లొకేషన్లోనే మనకి ఆల్మోస్ట్ 150 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక బార్ కూడా ఉంది, అదే జోసెఫ్ బార్ అన్నమాట. సో అక్కడికి మేము వెళ్ళాము. లక్కీగా మాకు అక్కడ అంత క్రౌడ్ అయితే లేదు. సో మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ రిఫ్రెష్ అవ్వడానికి మాకు ఛాన్స్ అయితే దొరికింది. అండ్ ఆ చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ అయితే మేము బై వాక్ అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అక్కడ ఉన్న ఇల్లులు కానీ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ కూడా మన ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉండదు, కంప్లీట్లీ యూరోపియన్ ఆర్కిటెక్చర్, స్పెసిఫికల్లీ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంటి ముందున్న బోర్డ్స్ కూడా చాలా వరకు పోర్చుగీస్ నేమ్స్లోనే ఉంటాయి. ఇక్కడ మన వాళ్ళందరూ ఫోటోషూట్ అయితే చేసుకున్నారు. ఫోటోషూట్కి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ కాషన్ ఏంటంటే కొంతమంది ఓనర్స్ ఈ ఫోటోషూట్ అయితే యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ ఇంటి ముందు అయితే బోర్డ్స్ ఉంటాయి. సో అక్కడ మాత్రం దయచేసి ఫోటోషూట్ అనేది అవాయిడ్ చేయండి. చూసారు కదా జోసెఫ్ బార్లో మనోల రచ్చ వైబ్ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ అక్కడ మెనూస్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించి నేనైతే షూట్ చేశాను అనమాట. అండ్ ఈ బార్లో స్పెషల్ ఏంటంటే ఫుడ్ అనేది ఇక్కడ కిచెన్ అయితే ఉండదు. సో నైబరింగ్ హౌసెస్లో ఉన్న హౌస్ వైఫ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఏదైతే ఉన్నాయో అవే మనకి సర్వ్ చేస్తారు, హోమ్లీ ఫుడ్ అన్నమాట. అండ్ కమింగ్ టు డ్రింక్స్, ఇక్కడ ట్రెడిషనల్ ఫెన్నీ కూడా ఉంటుంది, అంటే క్యాషూతో తయారు చేస్తారు డ్రింక్. అండ్ మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా కోకుమ్, మనకు ఎలా అయితే సుగంధి ఎలా ఉంటాయో ఇక్కడ ఇది కోకుమ్ అనేది హెర్బల్ ఫ్లేవర్తో ఉంటుంది డ్రింక్, చాలా ఫేమస్ అన్నమాట. మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను. సో ఇది ఇక్కడ ఫుడ్ విషయానికి అండ్ డ్రింక్స్ విషయానికి వస్తాయి. సో అక్కడి నుంచి స్ట్రైట్ అవే మా బెసిలిక్ ఆఫ్ బాన్ అనే ఈ ఫేమస్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన చాపల్స్ అయితే ఉన్నాయి. పర్టికులర్లీ మీకు కనిపిస్తుంది కదా ఆ బ్రౌన్ కలర్ చాపల్ అయితే బెసిలిక్ ఆఫ్ బాన్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించారు. అండ్ మనకి దగ్గరలో అయితే భీమ్లీ, ఎర్రమట్టి దిబ్బలు ఇలాంటి కొన్ని లొకేషన్స్ అయితే అదే కోవలోకి వస్తాయి. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. అండ్ ఇది అయితే ఆల్మోస్ట్ 1594లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1604లో అయితే కంప్లీట్ చేశారు. ఇప్పటికీ 500 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చూడండి ఇక్కడ దీని కంప్లీట్ హిస్టరీ అయితే ఉన్నది, నేనైతే చదివాను మొత్తం.
నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అప్పుడు కట్టిన చర్చ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కన్స్ట్రక్షన్ వితౌట్ ఫౌండేషన్, వితౌట్ కాంక్రీట్, వితౌట్ ఐరన్ ఫ్రేమ్ వర్క్ అప్పట్లో ఇలా కట్టారంటే నిజంగా చాలా మెస్మరైజింగ్ అనమాట. నేనైతే దగ్గరికి వెళ్ళి దాన్ని నా చేతులతో టచ్ చేసి చూసాను, ఫీల్ అయ్యి. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో అలాంటి టెక్నాలజీ ఎలా చేశారనేది నాకైతే చాలా మెస్మరైజింగ్ అనిపించింది. అండ్ చూడండి, అక్కడ స్టోన్కి స్టోన్కి మధ్యలో ఒక కాంక్రీట్ సిమెంట్ ఫిల్లింగ్లా ఉంది, కానీ అప్పటికీ కాంక్రీట్ అయితే లేదు. మరి దేంతో కట్టారనేది నాకైతే ఐడియా లేదు. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ మీకు యూరోపియన్ స్టైల్ ఆఫ్ చాపల్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది మెయిన్లీ పోర్చుగీస్ చర్చెస్ ఎలివేషన్ అయితే ఇలానే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ గోవా అంతా కూడా ఇదే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. మేము లక్కీగా ఈ బెసిలికా విజిట్ చేసింది 25th December, అంటే క్రిస్మస్ రోజు. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. నేను లోపలికి వెళ్ళగానే నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే అంత ఆర్కిటెక్చర్ అప్పట్లో ఎలా అసలు సాధ్యం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అండ్ నేను ఇప్పుడు షూట్ చేశాను కదా దూరంగా, అక్కడ ఒక ప్రీస్ట్ని కాన్సక్రేట్ చేశారంట. ఆయన డెడ్ బాడీ మమ్మీ ఇంకా అక్కడే ఉంది. సో ఇదైతే లోపల చాలా బాగుంది. ఫోటోగ్రఫీ అయితే అలౌ చేయలేదు, కానీ నేను సంభవం మేనేజ్ చేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. నాకైతే చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ప్లేసు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న కన్స్ట్రక్షన్కి అప్పటికి ఎంత తేడా చూడండి. అండ్ ఈ పెయింటింగ్స్ చూడండి వెనకతల, ఇవి కూడా ఆల్మోస్ట్ 500 ఇయర్స్ బ్యాక్ పెయింటింగ్స్ అనమాట. ఇవన్నిటిని కూడా చాలా అయితే చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటున్నారు విత్ సీసీ కెమెరా అండ్ సెక్యూరిటీ. అప్పట్లో వాడిన క్లాత్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా గోవా విజిట్ చేసిన వాళ్ళకి. అండ్ అక్కడి నుంచి మేము అది ఫినిష్ చేసుకొని పనాజీ అయితే లెఫ్ట్ అయిపోయాము. ఆన్ ది వే నైట్ అయిపోవడంతో మనకి క్రిస్మస్ ఈవ్ అంతా కూడా పనాజీలో చాలా బాగా కనిపించింది. లైటింగ్స్ ఇవన్నీ కూడా ఈ పోర్చుగీస్ స్ట్రీట్లో ఈ లైటింగ్స్లో క్రిస్మస్ డే ఈవినింగ్ బైక్ రైడ్ చేసుకుని వెళ్తే నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో మనం పనాజీ ఎక్స్ప్లోరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆన్ ద వే బ్యాక్ మనం నార్త్ గోవా అయితే వెళ్తున్నాము. నార్త్ గోవాకి వెళ్ళాలంటే సేమ్ మార్నింగ్ చూపించాను కదా, సేమ్ అదే బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. మార్నింగ్ అంతగా అనిపించలేదు, కానీ ఈవినింగ్ చూడండి అటల్ సేతు ఈ లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి రైడింగ్లో అయితే ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం కుదరలేదు, కానీ కింద కొన్ని ఏరియాస్లో అయితే ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుందంట వ్యూస్ నైట్ టైము. సో అక్కడికైతే మాకు వెళ్ళడం కుదరలేదు, కానీ అటల్ సేతు కింద నుంచి ఈ బ్రిడ్జ్ వెళ్తూ ఆ బ్రిడ్జ్ని చూడడం ఈ లైటింగ్స్లో ఒక నెక్స్ట్ లెవెల్ మెమొరీ అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అవే నార్త్ గోవా అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అక్కడ చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయని మన వాళ్ళు అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము, మా వెహికల్ అయితే అలౌ చేయలేదు. మా వెహికల్ అయితే అలౌ చేయలేదు, కానీ వాళ్ళ జీప్లో తీసుకెళ్తున్నారు అప్ హిల్. చూడండి వెళ్తాం. ఓరు బాబోయ్, ఈవెంట్కి వచ్చేసాం. గోవాలో అయితే రాత్రి అయ్యేసరికి చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి, ఎస్పెషల్లీ నార్త్ గోవాలో అనమాట. మేమైతే క్లబ్ కబానా అనే ఏరియాకి వచ్చాము. సో ఫైనల్లీ మేము చాలా ప్లేసెస్ తిరిగిన తర్వాత ఒక ఈవెంట్లోకి అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాం అనమాట. సో నైట్ అంతా అక్కడ మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గోవాకు వచ్చినప్పుడు మార్నింగ్ అంతా కూడా సైట్ సీయింగ్ ప్లేస్ అన్ని విజిట్ చేసుకునేలా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ అయితే ఏదో ఒక ఈవెంట్లోని మీరు ఎంట్రీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ చాలా వస్తాయన్నమాట. సో అందరూ స్టే ట్యూన్డ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.